ఆర్గాన్ సమతలంలో అలానే ఇప్పుడు ఇందాక మనం రాంబస్ని ఎలా కనుక్కున్నాము, సమద్విబాహు త్రిభుజాన్ని మనం ఇప్పుడు ఎలానే కనుక్కున్నాం, సమబాహు త్రిభుజాన్ని కనుక్కుంటాం అన్నమాట. సో ఆర్గాన్ సమతలంలో ఓకే బిందువుని రాస్తున్నాను ఇక్కడ నేను, 2 + 2y కామా -2 - 2y కామా -2√3 +2√3i -2√3 +2√3i అనేది ఏం ప్రూవ్ చేస్తాం, ఈ త్రిభుజము సమబాహు త్రిభుజం అని నిరూపిస్తాం అన్నమాట. త్రిభుజము సమబాహు త్రిభుజము అని నిరూపించండి. సో ఒక ఆర్గాన్ సమతలంలో మనకి 3 ఇచ్చారు, 2 + 2y ఇచ్చారు, -2 - 2y ఇచ్చారు, -2√3 +2√3i ఇచ్చారనమాట. సో ముందు ఒక త్రిభుజం గీసుకుందాము, ఏ బిసి. ఏ అంటే మీకు తెలిసిందే 2, 2, అట్లానే బి అంటే -2 - -2 అని తీసుకోవాలి, సి అంటేనేమో -2√3 +2√3 అది. ఈ విలువలు తీసుకున్న ab² = bc² = ac² అని ప్రూవ్ చేస్తాము. ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ దిస్ వన్ ఆల్సో. సో ముందు మనం రాసుకుందాం బిందువుని, గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, ఏ ఇచ్చారు, ఏ ఎంత 2, 2, బి ఎంత ఇచ్చారు -2 - -2, అట్లానే సి ఎంత ఇచ్చారు -2√3 - 2√3 ఇచ్చారు. ఇప్పుడు మనం ab² కనుక్కుందాం. ఓకే ab² = bc² = ac² అని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే ఏ అంటే 2, 2, బి అంటే -2 - -2. సో ab² ఏమవుతుంది, x1 y1 అని రాసుకోండి పైన, x2 y2, యూ విల్ నాట్ గెట్ కన్ఫ్యూజ్. సో -2 - -2² -2 - -2² ఇది 4² = 16, 4² = 16 + 16 = 32. అట్లానే bc² చూద్దాం, b అంటే ఎంత వచ్చింది -2 - -2 వస్తుంది, c అంటే -2√3 - 2√3 అని వస్తుంది. అప్పుడు bc² మనం ఎలా కనుక్కోవాలంటే x2 - x1² x నిరూపకాలని స్క్వేర్ చేద్దాము. చేస్తే bc² - -2√3, ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, x2 - x1 కాబట్టి ప్లస్ అవుతుంది, y2 - y1 ఇది కూడా ప్లస్ అవుతుంది, హోల్ స్క్వేర్. ఓకే ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ రూట్ ఉంది కదా, జాగ్రత్తగా చేయాలి, ఏ -a + b² a² + b² -2ab. ప్లస్ అట్లానే దీన్ని కూడా తీసుకుంటే a² + b² + 2ab. అంతేకాని 2√3 + 2ని మనం 4√3 అని రాయకూడదు అనమాట, ఇది వాస్తవ సంఖ్య, ఆ రెండింటిని కూడా మనం యాడ్ చేయకూడదు. ఓకే అట్లానే ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 2² అంటే 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 4 3 = 12, 2² అంటే 4, 2 2 = 4, 4 2 = 8, √3. ఓకే అలానే దీన్ని కూడా మనం ప్లస్ చేసుకుంటే 2² అంటే 4, 4 3 = 12, +4 + 8√3. సో ఈ రెండు ఎలాగో ప్లస్ సింబల్సే కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, 16 + 16 = 32 అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ప్లస్ అయినాయి కాబట్టి ప్రాబ్లం లేదు, +8√3 - 8√3 క్యాన్సిల్ అయిపోతే మీకు 32 వస్తుంది. అట్లానే bc² అయిపోయింది. ఇప్పుడు మనం ac² కనుక్కుందాం. ఓకే ac² కనుక్కోవాలంటే ఇక్కడ
A is equal to 2, 2, C is equal to minus 2√3, 2√3 అని తీసుకుందాము. సో ఇప్పుడు మనం కనుక ఏసి స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ దీనిలానే వస్తుంది. ఎందుకంటే మనకు సమబాహు త్రిభుజం అంటే మూడు భుజాలు ఈక్వల్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ వస్తుంది. సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా ఇలానే రాసుకోండి, ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అవుతుంది. ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే ఇది కూడా ఏమవుతుంది, మొత్తం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 2 స్క్వేర్ 12 ప్లస్ 4 ప్లస్ 8√3 అవుతుంది. అట్లానే ఇక్కడేమో 12 ప్లస్ 4 మైనస్ 8√3 అవుతుంది. ఎందుకని మైనస్ 2ab కాబట్టి -8√3 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మీకు 16 ప్లస్ 16 వస్తుంది 32. సో దీన్ని బట్టి మీరు ఏమి గమనించారంటే దేర్ఫోర్ ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఈ మూడు కూడా ఒక ఆర్గాండ్ సమతలంలో ఇవి సమబాహు త్రిభుజం అని నిరూపించబడినాయి. దేర్ఫోర్ సమబాహు త్రిభుజము ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ సిఏ సమబాహు త్రిభుజము ఏర్పడింది, త్రిభుజం అని నిరూపితమైనది అని మనం కంక్లూజన్ రాయొచ్చు అన్నమాట. ఓకేనా?